మన కళ్యాణ్ గారు పిలుపు మేరకు చూస్తే ఏమీ లేవు. ఒక మౌలిక సదుపాయాలు లేవు, ఒక రోడ్డు లేదు, ఒక వాటర్ లేదు, కరెంటు లేదు. తప్పగా దారుణంగా ఉన్నాయి. మన ఇళ్లలో కూడా చెట్లు వేసిపోయి మరి ఎప్పుడు పూర్తి చేస్తారు, కట్టేశామని పేపర్ ప్రకటిస్తున్నారు, మరి ఎప్పుడు పూర్తి చేస్తారు ఇది తెలవదు. తప్పగా దారుణంగా అసలు మరి వాళ్ళ మీద భారం పడిపోతుంది. కానీ ఈ ఇళ్ళు పూర్తి అయ్యేటట్టు కాపాడుతుంది కస్టమర్ దీనికి, మరి ఎప్పుడు పూర్తి చేస్తారో తెలియదు. తప్పక దారుణంగా ఉంది. రోడ్డు లేదు, కరెంటు లేదు, మరి మౌనిక సదుపాయాలు లేవు, వాటర్ లేదు, తప్పక దారుణంగా ఉంది. జై జనసేన, జై పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఇచ్చినటువంటి పిలుపు మేరకు మనం కోడూరు మండలంలో ఉన్నటువంటి నరసింహపురం రోడ్లో ఉన్న జగనన్న కాలనీలో ఉన్నాం. మీరు ఒకసారి ఒకసారి ఇక్కడ పరిస్థితులను చూసినట్లయితే ఈ జగనన్న కాలనీకి వెళ్ళే మెయిన్ రోడ్ అది నరసింహపురం మెయిన్ రోడ్ నుంచి కనెక్టివిటీ ఉన్న మెయిన్ రోడ్ ఇది. ఈ రోడ్డు అంట మనుషులు నడిచేటువంటి పరిస్థితి లేదు. అలాగే కాలనీలోకి మెయిన్ కాలనీలోకి వెళ్ళే రోడ్డు చూడండి ఏ విధంగా ఉందో. అది కాలనీలోకి వెళ్ళే మెయిన్ రోడ్డు. ఏదైతే ఈ స్తంభాలు ఇచ్చారు, ఒక లైట్ లేదు, పవర్ రోడ్ లేదు, మౌలిక సదుపాయాలు ఏమి కల్పించడం జరగలేదు. అలాగే పూర్తిగా జగనన్న కాలనీ పూర్తిగా నిర్మాణం అయిపోయింది, మేము పూర్తిగా పేదల పక్షాన ఉన్నామని చెప్పేటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒకటే సవాలు. వెనక చూడండి, అది చూడండి, అది చూపండి, వెనక చూడండి. ఇల్లు పునాది లెవెల్లోనే ఆగిపోయి అక్కడ మొక్కలు వేసి పూర్తిగా పిచ్చి మొక్కలతో పూర్తిగా పరిస్థితి ఇలాంటిది. ఇక్కడ దాదాపు ఇక్కడ ముప్పై దగ్గర గృహాల వరకు శాంక్షన్ చేసినట్లుగా మనకి అధికారులు కానీ లెక్కలు కానీ చెప్తున్నారు. అయితే ఇక్కడ మనకి ఒక 6-7 గృహాలు తప్ప మిగతా అన్నీ కూడా ఇదే స్టేజ్లో ఉన్నాయి. బిల్డ్ స్టేజ్లోనో లేకపోతే కొంతవరకు స్టార్ట్ చేసి ఉన్నాయి తప్ప ఎక్కడా పూర్తి అయింది లేదు. జగనన్న కాలనీలు అంటే అవినీతికి నిలయాలు, అవినీతికి ఆవాలయాలు అనేది ఇక చూస్తే అర్థమవుతుంది. ఏ పేరు గొప్పగా చెప్పుకునేటువంటి నాయకులు ఇది, దీని మీద ఎటువంటి చర్యలు లేవు. కాబట్టి జగనన్న కాలనీలు అనేది నవరత్నాలు కాదు, నా పేదల పాలిట నవరంధ్రాలుగా తయారయ్యాయి. మొయలైనటువంటి పరిస్థితులు ఇచ్చేటువంటి డబ్బులు రాక, అప్పులు చేయలేక, ఇల్లు పూర్తి చేయలేక పేదలందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. మీరు మొత్తం ఈ కాలనీలో మొదటి నుంచి చివరి వరకు చూస్తే ఎక్కడా మౌలిక సదుపాయాలు కల్పించడం కానీ లేకపోతే ఇల్లు పూర్తి అవ్వడం కానీ జరగల. ఏదైతే చెప్తున్నారో చెప్పేదంతా కూడా అబద్ధం, అభూత కల్పన. ఇది ఈ యొక్క ఈ కార్యక్రమం ద్వారా తెలియజేసేది ఏంటంటే ఈ జగనన్న ఇల్లు పేదలకందరికీ ఇల్లు అనేది కార్యక్రమం కాకుండా జగనన్న ఇల్లు పేదలకు కన్నీళ్లుగా పరిగణించాయని ఈ సందర్భంగా తెలియజేస్తూ జై జనసేన.